ये पूजैना ये नोमैना ये व्रतमैना ये अभिषेकमैना ये होममैना ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి విధానపరమైన నిర్ణయాల్లో మీరు తీసుకున్నటువంటి సుదీర్ఘ కాలపు అంచనాలు ఏవైతే ఉన్నాయో కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆదిలోనే గండి పడుతుంది విభేదించేవాళ్ళు ఎక్కువ అవుతారు మీతో సహకరించేవారు తక్కువ అవుతారు వృత్తి ఉద్యోగాల పరంగా కఠినమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది గతంలో కంటే కూడాను ఇప్పుడు వ్యాపారపర విషయాలు వృత్తి ఉద్యోగాల సంబంధిత విషయాలు ఇవన్నీ నిరాశగా నిప్పచ్చగా తయారవుతాయి మళ్ళీ మొదటిచి ప్రారంభించాలి మన తెలివితేటలను ఉపయోగించాలి ఉన్న అవకాశాలను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అని భావిస్తారు అడుగడుగున ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ వల్ల మీరు అనుకున్న కార్యక్రమాల్లో 10% మించి ఎక్కువ చేయలేకపోతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మనకంటూ ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉండాలని చెప్పిన కోరుకునే మీరు ఎలాంటి ప్రత్యేకత లేకుండా సామాన్యుడిగా ఉండాలని చెప్పిన భావిస్తారు మారుతున్నటువంటి కాలం పట్ల వచ్చినటువంటి ఉపద్రవాల వల్ల మీలో ఈ మార్పు వస్తుంది స్థానిక సంస్థల అధికారుల్లో సొంత వాళ్ళని గెలిపించుకోవాలన్న వ్యూహం మాత్రం మనసులో ఉంటుంది ఏది ఏమైనా ముఖ్యమైనటువంటి స్థానంలో ఉండి అధికార చేతిలో ఉండి కూడా చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితి గోచరిస్తుంది అదేవిధంగా మానసికమైనటువంటి ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు చిన్నపిల్లల విషయంలోనూ సంతాన సంబంధాల విషయంలోనూ దిగుళ్ళు ఉంటాయి నిశ్చితాంబరాలు కూడా తీసుకున్నటువంటి పెళ్లి సంబంధం కాకపోవటం పిల్లలకు మొహం చూపించలేని పరిస్థితిగా తయారవుతుంది ఈ శ్రావణ మాసంలోనూ కార్తీక మాసంలోనూ వివాహ సంబంధాల విషయాలు పూర్తి చేయాలని చెప్పి భావిస్తారు దానికి కూడా కొన్ని అడ్డంకులు వస్తాయి వాటిని అధిగమించి పూర్తి చేయగలుగుతానన్న నమ్మకం మీకు కలుగుతుంది పెళ్లి వాళ్ళు ఇదివరలో మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి తేడా మీరు గమనిస్తారు అవసరం వచ్చినప్పుడు మనం కూడా అదేవిధంగా స్వరాన్ని పెంచుదాం అని నిర్ణయించుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారు అష్టములక తేలంతోటి ఓం నమ శివాయ పొత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన